అందరికీ నమస్కారము. ఈరోజు మనం ఈ వీడియోలో చనిపోయిన వారు కలలోకి వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. సాధారణంగా చనిపోయిన వారు కలలోకి వస్తే మనకు భయం కలుగుతుంది. కానీ స్వప్నశాస్త్రం ప్రకారము చనిపోయిన వారు కలలో కనబడడం చాలా శుభసూచకము. చనిపోయిన వ్యక్తులు వారు మీ కుటుంబీకులైనా కావచ్చు, లేదా మీ స్నేహితులు బంధువులు ఎవరైనా కావచ్చు, కనబడితే శుభసూచకము అని స్వప్నశాస్త్రంలో పేర్కొనబడింది. మీరు చేపట్టిన పనులలో, వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగి మంచి అభివృద్ధిని సాధిస్తారు. పితృదేవతల ఆశీస్సులు మీ మీద సంపూర్ణముగా ఉన్నట్లు భావించాలి. ఒకవేళ వారికి మీ మీద ప్రేమ ఉన్నా, మీకు వారి మీద మంచి ప్రేమ ఉన్నా కూడా చనిపోయిన వారు కలలో కనిపించడం జరుగుతుంది. శాస్త్రం ప్రకారము మనకు ఒక సంవత్సర కాలము చనిపోయిన వారికి ఒక్క రోజుతో సమానము. కాబట్టి సంవత్సరానికి ఒక రోజున మనం పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను నిర్వహించడం వలన వారు ప్రతిరోజు మనము అర్పించిన పిండ ప్రదానాలను స్వీకరించి సంతృప్తి చెందుతున్నట్లు భావించాలి. చనిపోయిన వారు కలలో కనిపిస్తే వారు పైలోకాలలో సంతృప్తిగా ఉన్నట్లు సంకేతముగా భావించాలి. చనిపోయిన వ్యక్తులు కలలో కనబడితే మీకు శుభం జరుగుతుందని భావించాలి. ఒకవేళ మీకు తెలిసిన వారు కానీ, బంధువులు కానీ, మరి ఏ ఇతర వ్యక్తులు చనిపోయినట్టు కలవచ్చినా మీరు భయపడాల్సిన అవసరము లేదు. వారికి ఎటువంటి హాని జరగదు. కాబట్టి చనిపోయిన వారు కనిపిస్తే ఎటువంటి ఇబ్బందులు కలగవని, అంతా శుభమే జరుగుతుందని స్వప్నశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. చనిపోయిన వారు కనిపిస్తే అశుభము అని, అనర్థమని ఏ శాస్త్రంలో కానీ స్వప్నశాస్త్రంలో కానీ లేదని లేదు. కాబట్టి చనిపోయిన వారు కలలో కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు, అంతా శుభమేనని భావించాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన. నమస్తే.